నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. మేడే పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో జోరుగా వేడుకలను నిర్వహించారు. ముఖ్యంగా కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మిక దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకుంటూ ఐక్యతను చాటుకున్నారు. కంటోన్మెంట్లోని జూబ్లీ బస్టాండ్ వద్ద కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్, కాంగ్రెస్ నాయకులు డిబి దేవేందర్, మధుకర్, ఏఐటియుసి నాయకుడు నరసింహ, బొట్టు ప్రభాకర్ తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండాలను ఎగురవేసి స్వీట్స్ పంపిణీ చేస్తూ ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని, నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్యాలపై తిరుగుబడ్డారని, ఆ రోజు నుంచి మేడేకు గుర్తింపు వచ్చిందని, కార్మికులకు స్వేచ్ఛ లభించిందని, అందుకుగాను మేడే వేడుకలు జరుపుకోవడం విశేషమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో డిబి దేవేందర్ మాట్లాడుతూ కార్మికులకు సీఎంతో మాట్లాడి వేతనాలు, విధి విధానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఏఐటియుసి కార్మిక నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో బోయినపల్లి వ్యవసాయ మార్కెట్లో ర్యాలీతో జూబ్లీ బస్టాండ్ వరకు చేరుకుని టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో నరసింహ జెండాను ఎగురవేశారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం 138వ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 138 సంవత్సరాల క్రితం కార్మికులు 8 గంటల పని విధానం కోసం, తమకు రావాల్సినటువంటి కనీస వేతనాల కోసం పోరాటం చేసి తమ రక్త తర్పణతో ఈ ఎర్ర జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా అనేక 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా మార్చింది. దానికి కారణం ఏంది? రైతుల చట్టాలను మార్చి కోట్లుగా తీసుకొస్తా ఉంది. రైతులు కూడా వద్దని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు. కార్మికులు కూడా ఆ చట్టాలను మార్చొద్దు, ఎందుకంటే 120-130 సంవత్సరాలుగా పోరాడి అనేక హక్కులను సాధించుకున్నటువంటి చట్టాలను మారుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అది మారిస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్తే, బీజేపీ ప్రభుత్వం ఈ 10 గంటలు ఉండడం ద్వారా 8 గంటల పని విధానాన్ని 12 గంటల వరకు చేయొచ్చు, పీఎఫ్ తమ ఇష్టానుసారం ఇష్టం ఉంటే కట్టొచ్చు లేకపోతే లేదు అనే పద్ధతుల్లో చట్టాలను మార్చి కార్మికులకు అన్యాయం చేసి కార్మికుల రక్తాన్ని, కార్మిక శ్రమనంతా యాజమాన్యానికి, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఏదైతే మేడే స్ఫూర్తితో గతంలో పోరాటం చేసి తమ హక్కుల్ని సాధించుకున్నదో, ఆ సాధించుకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా ఏఐటీసీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తూ ఉంది. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలి కార్మికులకు చట్టం తీసుకురావాలని మేము అడుగుతా ఉన్నాం. గతంలో 96లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకు చట్టం తీసుకొచ్చింది, అట్లాగే హమాలి కార్మికులకు కూడా చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దానికోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే కన్నా ముందు, ఈ పోరాటం కన్నా ముందు ఎన్నో గంటలు పనిచేయాల్సి వస్తుంది. పనితనం విధానం ఉండాలనే ఉద్దేశంతో పోరాటం సఫలించి వీళ్ళకు 8 గంటలే పనిచేసే విధానం తీసుకొచ్చిన రోజు, ఈ రోజు ప్రపంచం అంతా కార్మికులు సంతోషించే రోజు, కార్మికులైన రోజు ఉంది, మాకు కూడా మంచి రోజు వచ్చిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇదే మాదిరిగా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చాలా మందితో మాట్లాడితే వాళ్ళ బాధలు చెప్తున్నారు. కంటోన్మెంట్ బోర్డుని సీహెచ్ఎంసీ బెర్త్ చేయాలి, మాకు కూడా చాలా లాభాలు ఉంటాయని చెప్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక 4 రోజుల కిందట అన్నానగర్ చౌరస్తాకు వచ్చినప్పుడు మీ అందరిని ఉద్దేశించి కంటోన్మెంట్ బోర్డుని సీహెచ్ఎంసీ నియోజకవర్గంలోని అంబేద్కర్ బోయినపల్లి మార్కెట్లో ఘనంగా మేడే ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ నాయకులు ఉరగం తోటకూర, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ యాదవ్ మాట్లాడుతూ కార్మికులు ఎంతో పోరాటం చేస్తున్న పనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి కార్మికుల హక్కుల పునరుద్ధరించేందుకు మేడే రోజు ఆవిర్భావం కావడం విశేషమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మేడే జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘ అధ్యక్షులుగా సదానంద్ అందరూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మళ్ళా
మల్లారెడ్డి గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్వచ్చంద సేవా సంస్థ నుండి నాయకులు, వివిధ బస్తీ కాలనీ నాయకులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్లోని సంకీ రవీందర్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికాస్ మంచ్ అధ్యక్షుడు ఏబిల్, ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏర్పడినప్పటి నుండి కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ సంస్థ సభ్యులు తనకు మద్దతు ప్రకటించడం ఆనందదాయకమని అన్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు, ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలా, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మర్జ్ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం, మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వికాస్ మనిషి నమ్ముతూ మా కార్యవర్గ సభ్యులందరితో చర్చించిన తర్వాత గణేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా వారికి భారీ మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలన్న సంకల్పంతో వికాస్ మంచ్ సభ్యులందరము మూకుమూడిగా ఇటు గణేష్ గారికి అటు ఎంపీ అభ్యర్థి గారి గెలుపుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను చేసే అప్పీల్ ఒకటే, మన ఈ విలీనం సాధించాలంటే ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్తోనే సాధ్యం. మనకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా అన్ని కొర్రీలు పెట్టారో, ఈ పార్టీలను నమ్మొద్దు, వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ. మన ఎజెండా మర్జర్ ఎజెండా, మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. వేరే ఎవరు కూకట్పల్లి నియోజకవర్గంలో ఓల్డ్ బోయినపల్లిలో రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రజలు అత్యధిక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. భారీ ప్రచారంలో భాగంగా ఓల్డ్ బోయినపల్లిలోని ప్రదర్శిని రోడ్, హస్మత్ పేట్, అంబేద్కర్ స్టాచ్యూ, అంజయ్య నగర్, తెలంగాణ సాంప్రదాయ ఉట్టిపడేలా తెలంగాణ బోనాలు, ఒగ్గు డప్పులతో, డాన్సులతో భారీగా రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు, నరసింహ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మర్చిపోలేదని, వాటన్నిటినీ ప్రభుత్వం అమలు చేయకుండా ఓటర్లు గుర్తించారని, అందుకే తమ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి చోట ప్రతి కాలనీలో తమకు విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. మరి ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు, 30 కోట్ల రూపాయలు ఏ ఒక్కరు ప్రజలు వంచింది లేదు, ఇచ్చింది లేదు, ప్రజల గురించి వర్ణించుకునే లేదు. ఇంకో విషయానికి వస్తే మిత్రులారా, మరి మరొకసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బయట నుంచి ఎవరైతే తాండ్రూల్లో ఉంటారో మరి సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు. మరి ఇంత ముందే అయితే మోసం చేసి మరి మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మనల్ని వర్ణించుకోలేదు, మళ్ళీ ఒక్కసారి వస్తున్నారు. మిత్రులారా, ముఖ్య విషయం ఏంటంటే మరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు మన ఆయన ఉండేది హైదరాబాద్ లో, ఆయన ఎవరు వర్ణించుకునే పరిస్థితి ఉండదు. అక్కడ ఓడిపోయాడు, మరి అక్కడ ఓడిపోయిన పైసా ఇక్కడ ఎట్లా, మరి ఇక్కడ ఎట్లా గెలుస్తారు ఆయన, మీరందరం దృష్టిలో పెట్టుకోవాలి. మిత్రులారా, నేను స్థానికంగా ఉంటాను, మరి కృష్ణన్న ఎట్లయితే
నర్సింగ్ అన్న ఎట్లంటే మీకు అన్నదమ్ములాగా